గౌడజన హక్కుల పోరాట సమితి 1997 సంవత్సరంలో ప్రజాస్వామిక ఉద్యమంలో భాగంగా ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కుల వ్యవస్థ ఉండి ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను మొత్తం కూడా రద్దు చేసి మనుషులందరూ సమానమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి సందర్భంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ 1997 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. ఆ మోగుదెబ్బ ఏర్పడి ఈ రోజు వరకు 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ నిర్వహిస్తూనే ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు 85% పైన ఉన్నటువంటి మరి బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లేకపోవడం వల్ల రాజ్యాధికారంలో వాటా లేకపోవడం వల్లనే మరి వల్ల కింది కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కింది కులాలకు అధికారంలో చట్టసభలో అవకాశం లేకపోవడం వల్ల బడుగు బలైన వర్గాలందరూ కూడా రాజ్యాధికారం రాకపోవడం వల్ల ఇవల్ల ఈ కింది కులాలకు మరి చెందాల్సినటువంటి హక్కులు చెందట్లేదు. కనుక మేమెంతమంది మాకంత వాటా కావాలని చెప్పి కుల దామాష ప్రకారం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం వెంటనే కులగణన చేసి ఏ కులానికి ఎంతమంది ఉన్నారో మేము ఇతర కులాల వాళ్ళ సీట్లు అడగట్లేదు. కానీ మేమెంతమంది మాకంత వాటా కల్పించి రాజ్యాధికారంలో చట్టసభల్లో స్థానిక సంస్థ ఎన్నికల అవకాశం కల్పించాలని చెప్పి మోగుదెబ్బ గౌడ ఖర్చుల పేరిట రాష్ట్ర మూడో మాసభలు ఇవాళ నిర్మల్ కేంద్రంలో నిర్వహిస్తూ దీనికి ముందుగా అమరవీరుల తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి సర్దార్ సర్వాయి పాపన్నకు మరి నివాళులర్పించి ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి మరి మా సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణమే కుల గణన నిర్వహించి బడుగు బలైన వర్గాలకు ఏం కుల దామాష ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఏదైతే కలిగిత కార్పొరేషన్ ఉందో ఇవాళ దేశంలో ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేనప్పుడు ఇవాళ తెలంగాణలో కలిగిత కార్పొరేషన్ ఉండే ఇవాళ కలిగిత కార్పొరేషన్ వెంటనే కేవలం ఒక కన్వీనర్ మాత్రం ఒక చైర్మన్ మాత్రం పెట్టడం జరిగింది. దానికి పూర్తి కార్యవర్గం పెట్టి ఇవాళ అన్ని కులాలకు నిధులు ఇచ్చారు. అట్లా గౌడ కులానికి కూడా గీత కార్పొరేషన్ కు 5000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ కార్యవర్గం పూర్తిగా ఎన్నుకొని సర్దార్ సర్వాయి పాపన్న ఏదైతే బడుగు బలైన వర్గాల ఆశయాల కొరకు 350 సంవత్సరాల క్రితమే మహోత్తరమైన పోరాటం చేసినటువంటి భారత ఈ దేశ మొట్టమొదటి దళిత బోధన వీరుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్నకు జనగామ జిల్లాగా నామకరణ చేయాలని చెప్పి సర్వాయి పాపన్న పోరాడినటువంటి ప్రాంతాలు మొత్తం కూడా పరిణక ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి కళ్ళును మత్తు పానీయాల జాబితాను తొలగించాలని చెప్పి గతంలో మా మోగుదెబ్బ పోరాటం చేయడం వల్ల 5000 ఎకరాలకు ప్రభుత్వం జీవో ఇస్తూ ఏది సైదాపూర్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జీవో ఇచ్చారు. కళ్ళు ఇటీవల మళ్ళీ కాంట్రాక్టర్లు దాన్ని సర్వే చేస్తూ ఆ పాపన్న గుట్టలను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన శ్రీనివాస్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే చరిత్రాత్మకమైనటువంటి పాపన్న గుట్టల జోలికి వస్తే ఎవరు కూడా వదిలేదు. కాంట్రాక్టర్ను అక్కడనే తగిన గురపాఠం చెప్పడానికి కూడా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. కనుక రాబోయే రోజులలో హక్కులు సాధించుకోవాలంటే గౌడ కులస్తులందరూ కూడా ఐక్యమై బడుగు బలైన వర్గాలతో ఐక్యమై రాజ్యాధికార పాటలను నిలవాలని చెప్పి ఆ దిశగా మనం అందరూ కూడా ప్రయాణం చేద్దామని కోరుకుంటూ జై తెలంగాణ.